హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? పిక్సెల్ పిక్స్ ఛానల్కి స్వాగతం. మెత్తళ్ళ ఎగురు వాసన అనేది లేకుండా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దానికోసం ముందుగా ఒక గ్లాసు వాటర్ వేడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక పాత్ర పెట్టుకుని, పాత్ర హీట్ అయ్యాక దాంట్లోకి 50 గ్రాముల దాకా ఎండు మెత్తల్ని ఇలాగా వేయించుకోండి. ఎండు మెత్తలు అనేవి ఇలా వేయించుకోవడం వల్ల దీంట్లో ఉండే స్మెల్ అంతా పోతుంది. మనం కర్రీ చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి, ఆ వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇలాగా వేయించిన మెత్తలని వేడివేడి నీళ్ళల్లో వేసి స్పూన్తో కలుపుకుంటూ ఉంటే దుమ్ము ఇసుక మట్టి అనేది సులభంగా వదిలిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ చల్లనీళ్ళల్లో నిదానంగా తెల్ల నీళ్ళు వచ్చేంత వరకు కడుక్కోవాలి. రుద్ది రుద్ది కడగొద్దు, చేపలు అనేవి విడిపోతాయి. అలాగే ఒక పాత్రలో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 4 వెల్లుల్లి రేకల్ని చిన్న ముక్కలు కట్ చేసుకుని ఈ విధంగా వేసుకోవాలి. ఇవి బాగా రోస్ట్ అయ్యాక దీంట్లోకి మీడియం సైజు ఉల్లిపాయ 1 పెద్దది ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. దీంట్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి మనకి త్వరగా మగ్గుతాయి. దీంట్లోకి అలాగే 2 పండిన టమాటాలు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని టమాటాలు కూడా వేసుకోండి. టమాటాలు వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. మనం ఇందాక ఆల్రెడీ సాల్ట్ అనేది ఉల్లిపాయ ముక్కల్లో వేసాం కనుక సాల్ట్ చెక్ చేసుకుని వేసుకోండి. టమాటా ముక్కలు ఇలాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఇప్పుడు 15 నిమిషాల దాకా మూత పెట్టి ఉంచుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఇలాగా ఆయిల్ పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇలాగ టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన క్లిప్ వీడియో మిస్ అయింది, దయచేసి ఏమనుకోవద్దు. ఇప్పుడు మనం ఇందాక వేడి వాటర్లో నానబెట్టిన మెత్తల్ని ఇప్పుడు మనం ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మెత్తలు వేసిన తర్వాత 1-5 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోండి. ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా వస్తుంది ఆయిల్ పైకి తేలిన తర్వాత. దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోండి. ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల మెత్తల్ని ఎగురు అనేది వాసన లేకుండా చాలా బాగుంటుంది, మసాలా ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది, పప్పుచారులోకి రసంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.